యాక్చువల్గా అయితే మరి గతంలో ఎప్పుడు జరగలేదు ఇట్లా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఫ్రీ సప్లై, మీరు చెప్పినట్టుగా కరోనా అలా కరోనా కోవిడ్ పీరియడ్ ఈ పీరియడ్ సప్లై చేసినట్టు రైస్ వాళ్ళు 5 kgs ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 కిలో బియ్యం కలిపి 6 kgs రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారు. దానికి అదర్ రైస్ కి ఏదైతే సబ్సిడీ ద్వారా వస్తుందో ఆ రైస్ లో కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలకు పిల్లకి అమ్ముతే వీళ్ళు 1 రూపాయికి అమ్ముతారు. దాన్ని మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ. మరి ఎందుకు ఆకస్మికంగా వీళ్ళు ఈ సప్లై ఆపుతామని నిర్ణయం ప్రకటించారో నాకు తెలియదు. బట్ లాస్ట్ ఇయర్ కూడా 1 మంత్ గ్యాప్ ఉంది సప్లై. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ కు వీళ్ళ ఇంప్లిమెంటేషన్ మధ్య ఉన్న గ్యాప్ ఏంటంటే ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్స్ నుంచి ఎఫ్సీఐ గోడౌన్స్ కానీ సీన్ సప్లైస్ గోడౌన్స్ కానీ రైస్ ప్రొక్యూర్ చేస్తారు, చేసి డిస్ట్రిబ్యూట్ ద రెగ్యులర్స్ చేస్తారు అనమాట. సో అది అండర్స్టాండింగ్. ఆ 1 మంత్ గ్యాప్ కూడా యాక్చువల్లీ ఉండకూడదు, లాస్ట్ ఇయర్ జరిగింది. అది ఎందుకు ఉండకూడదు అంటే ఆ ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి, రైస్ స్టాక్ పెట్టుకోవాలి, ఉచితంగా వచ్చే బియ్యం ఎవరికి తరుగున్నారు వాళ్ళకి అందజేసే పద్ధతి తీసుకోవాల్సి జరిగింది. అట్లా కాకుండా ఎప్పుడు చూసినా వాళ్ళకి 1 మంత్ గ్యాప్ తీసుకుంటా ఉన్నారు, మనం ఇచ్చిన దానికి వాళ్ళు సప్లై చేసేదానికి. మరి ఈసారి మీరు అన్నట్టు మొత్తానికి మొత్తం 6 రూపాయలు కూడా వసూలు చేయాలి ఈ సప్లై అని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యం. 6 రూపీస్ అనేది మీరు అన్నట్టు కన్జ్యూమర్ కూడా పెద్ద భారం కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం కాదు, వాళ్ళకు కూడా అది ఒక లెక్క కాదు. 6 రూపీస్ మరి ఆ నిర్ణయాన్ని ఎందుకు ఆకస్మికంగా తీసుకోవాలో తెలియదు. ఈ మధ్య కాలంలో అన్ని కూడా ఇట్లాంటి యాంటీ బెనిఫిషరీ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు, దానివల్ల అల్టిమేట్ గా పొలిటికల్ గా వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు మీరు 3 ఎకరాల భూమి పంపిణీ ఆపేశారు, డబుల్ బెడ్రూమ్ ఆపేశారు, దళిత బంధు ఓన్లీ 100కు రిస్ట్రిక్ట్ చేశారు. ఇది కూడా పెద్ద ఫ్యాన్ ఫేర్ అనౌన్స్ చేసుకుని మరి 6 కిలోలు ఇస్తే బియ్యం ఇవ్వాలన్నప్పుడు మీరు 6 రూపాయలు ఇవ్వండి అప్పుడు దాన్ని గవర్నమెంట్ గా తీసుకుని వాళ్ళని బానిస్తున్నాం అనడం అది డెఫినెట్లీ రేపు పొద్దున పొలిటికల్ గా డామేజ్ చేస్తుంది పార్టీ. సో ఈ నిర్ణయం వాళ్ళు ఎందుకు తీసుకోవాలి సర్ప్రైజ్, రియల్లీ సర్ప్రైజ్. యాక్చువల్లీ ఈ పాపులర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అది రకంగా ప్రభుత్వాలకు ఓటు బ్యాంకులే. సో ఆ ఈ నిర్ణయం మరి వాళ్ళకి దెబ్బ కొడుతుంది, అది పెద్ద ఫైనాన్షియల్ బర్డన్ కాదు కన్స్యూమర్ కూడా మీరు అన్నట్టు బర్డన్ కాదు, కానీ ఎవడైనా 6 రూపాయలు కట్టాలని కూడా ఆలోచిస్తారు కదా సామాన్యుడు. అదేదాకా మీరు ఫ్రీ ఇచ్చుకోవడం 6 రూపీస్ పట్టడమంటే ఎంత అంటే అరకు సిమెంట్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ రిచ్ వాళ్ళకి ఫరక్ పడుతున్నా పోస్ట్ కానీ సామాన్యుడికి అయితే 1 రూపాయినా 6 రూపాయలైనా ఫరక్ పడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఫరక పడుతుంది దానికి. సో ఈ నిర్ణయం నేను కూడా సర్ప్రైజ్ అయినా అసలు ఆ నిర్ణయం తీసుకున్నారు మీరు అంటుంటే. సో అది ఒక రకంగా చెప్పాలంటే రేపు రాబోయేలో వీళ్ళకు దెబ్బతింటున్న పాపులారిటీ మరికొంత దోహదపడుతుంది, అంటే ఇంకా పాపులారిటీని వీళ్ళు కోల్పోతారు తప్ప మరొకటి కాదు. మరి అట్లాంటిది ఎవరు ఉంటే ఈజీ వాళ్ళు సవరించుకోవాలి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకానికి గతం వాళ్ళు 1 కిలో కలిపి మరీ ఇస్తున్నట్టుగా ఆ రైస్ సప్లై కొనసాగించాలనేది నేను మీ ద్వారా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాను.